అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు మెనుబట్టు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది పురాతనమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: మెనుపప్పు 1/2 కేజీ. ఈ విధంగా నానబెట్టుకొని 5 గంటల పాటు ఉంచుకోవాలి. నానిన మెనుపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మరీ పలచగా కాకుండా ఈ మూవీ క్లిప్లో చూపించినట్టు గ్రైండ్ చేయాలి. అందులో 5 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటినీ బాగా కలపాలి. బియ్యం పిండి కొద్దిగా క్రిస్పీనెస్ కోసం వేస్తున్నాము. కొద్దిగా నీళ్లు పోసుకొని దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదు. దోశ వేసినప్పుడు బాగా మూవ్ అవటానికి బియ్యం పిండి వేస్తున్నాము. ఇప్పుడు అట్ట మీద వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం ముక్క 1 ఇంచ్ సైజ్ది కట్ చేసుకొని పెట్టుకోవాలి, కొత్తిమీర 4 రెమ్మలు. ఇవన్నీ కట్ చేసుకోవాలి. నూనె అట్టు వేయించుకోవటానికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక తవా పెట్టి వేడి చేయాలి. కొద్దిగా నీళ్లు చల్లి తవా వేడైందో లేదో చూడాలి. రెడీ చేసి పెట్టుకున్న మినప్పిండిని దోశ తవా మీద వేసుకోవాలి. బాగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. దాని మీద కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, మీరు రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి, అలాగే కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా మీకు ఇష్టమైతే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా చల్లుకొని స్పాచులాతో కొద్దిగా ఒత్తుకోవాలి. ఈ విధంగా తగినన్ని వాట్లకి సరిపడినన్ని వేసుకోండి. ఇవన్నీ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మినపట్టుకి. పైన కొద్దిగా నూనెని వేసుకోవాలి. అంచులకు కూడా కొద్దిగా నూనె వేసుకోండి. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా వేయించాలి. ఈ విధంగా స్పాచులాతో ఒత్తుకుంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు లోపలికి వెళ్తాయి. వేగింది అనుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే మినపిండి కాస్త మెత్తగా ఉంటుంది. రెండవ వైపు కూడా తిప్పి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అట్టని సర్వ్ చేసుకోండి. పిల్లలకి మినపట్టు పెడితే ఎంతో హెల్దీ కాబట్టి వారానికి ఒకరోజు మినపట్టు ట్రై చేయండి. వేరువేరు మినపట్టుని కొబ్బరి చట్నీతో కానీ వేరే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి. ఎంత రుచికరమైన పురాతనమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినపట్టు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.